తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం వచ్చేసి ఆధునిక సాహిత్యానికి సంబంధించి కవుల వర్షక్రమాన్ని రచనల వరుస క్రమాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకు సంబంధించి వచ్చేసి ఇంతకుముందు దాదాపు మూడు వీడియోలు తీసుకోవడం జరిగింది ప్రాచీన సాహిత్యాలో కవుల రచనలను కవులది వర్షక్రమాన్ని తెలుసుకుందాం ఆ తర్వాత వచ్చేసి ఆధునిక సాహిత్యానికి సంబంధించి రెండు వీడియోలు చేసుకోవడం జరిగింది వర్షక్రమానికి సంబంధించి ఇక ఈ వీడియోలో వచ్చేసి మిగతా కవులను గురించి తెలుసుకుందాం అయితే ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వచ్చేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను వివరాలలో కనుక వెళ్తే అంతకుముందు చూసుకున్నటువంటి ఏవే అంశాలు చూసుకున్నాం అనేది చూస్తే ఒకసారి చూడండి ప్రాచీన కవుల వర్షక్రమాన్ని తెలుసుకున్నాం ఆ తర్వాత వచ్చే భాషాశాస్త్ర కవులు భాషాశాస్త్ర కవుల వర్షక్రమాన్ని తెలుసుకున్నాం ఇంకా నవలలు నవలల ఆర్డర్ను వర్షక్రమంలో తెలుసుకున్నాం ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి రచనల వర్షక్రమాన్ని తెలుసుకున్నాం ప్రముఖ ప్రముఖ ర కథా రచయితల యొక్క ఆర్డర్ని వర్షక్రమాన్ని తెలుసుకున్నాం స్త్రీ రచయిత్రల యొక్క ఆర్డర్ని వర్షక్రమాన్ని తెలుసుకున్నాం ఆ తర్వాత లేఖ సాహిత్యాన్ని రాసినటువంటి వారి వర్షక్రమాన్ని తెలుసుకున్నాం ఇంకా స్వీయ చరిత్రలు రాసినటువంటి వారి వర్షక్రమాన్ని తెలుసుకున్నాం ప్రత్యేక నిఘంటువులు నిఘంటువుల వర్షక్రమాన్ని తెలుసుకున్నాం ఇంకా వచ్చేసి యాత్రా చరిత్రలు రాసినటువంటి వారి యాత్రా చరిత్రల వర్షక్రమాన్ని తెలుసుకున్నాం జానపద కథల ఆర్డర్ని వర్షక్రమాన్ని తెలుసుకున్నాం జానపద రచనల వర్షక్రమాన్ని తెలుసుకున్నాం సంస్కృత కవుల యొక్క వరుసక్రమాన్ని తెలుసుకున్నాం ఇంకా ఆధునిక కవుల యొక్క వర్షక్రమాన్ని తెలుసుకున్నాం కావ్యాలంకారికుల యొక్క వరుసక్రమాన్ని తెలుసుకున్నాం ఇక ఈ వీడియోలో తెలుసుకోవాల్సినటువంటి విషయాల గురించి వచ్చేసి విషయాలను చూద్దాం ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చినాలో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే ప్రముఖ కవుల యొక్క రచనల ఆర్డర్ అడగడం అనేది జరుగుతుంది వారి యొక్క రచనలని ఉదాహరణకు కందుకూరి వీరేశలింగం గారి రచనల ఆర్డర్ అడుగుతున్నారు చూడండి కందుకూరి వీరేశలింగం ప్రముఖ రచనలు కనుక చూస్తే ప్రముఖమైనవే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో వచ్చేసి అభిజ్ఞాన శాకుంతలం డెబ్బై ఎనిమిదిలో వచ్చేసి రాజశేఖర చరిత్ర ఎనభై ఐదులో సత్య సత్యవతి చరిత్ర ఎనభై ఐదులో వచ్చేసి దక్షిణ గోగ్రహణం ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చేసి ఆంధ్ర కవుల చరిత్ర ఆర్డర్గా చూస్తే అభిజ్ఞాన శాకుంతలం రాజశేఖర చరిత్ర సత్యవతి చరిత్ర దక్షిణ గోగ్రహణం ఆంధ్ర కవుల చరిత్ర ఇక్కడ చూడండి వరుసగా చరిత్రలు వచ్చినాయి రాజశేఖర చరిత్ర సత్యవతి చరిత్ర దక్కన్ కవుల చరిత్ర మధ్యలో దక్షిణ గోగ్రహణం రావడం జరిగింది శాకుంతలం అంటే కాళిదాస్ రాసింది కాబట్టి కాళిదాసు ముందు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సంస్కృతంలో ఆ తర్వాత వేద వెంకటరాయ శాస్త్రి వారి రచనలు కనుక చూస్తే ఈయన పద్దెనిమిది వందల యాభై మూడు కాలం వారు వీరి రచనలు కనుక చూస్తే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో తొలిసారిగా అందరిది చూడండి వీరి ఈ రచనలన్నీ కూడా దాదాపు అనువాదాలే ఉన్నాయి సంస్కృత కావ్యాలది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో నాగానందం అలాగే ఆంధ్ర కథా సరిస్సాగరం రావడం జరిగింది ఈ వీడియో వల్ల వీడియోల వల్ల మీకు ఒక ముఖ్యమైనటువంటి ఇంకొక ఉపయోగం ఏంటంటే ఏ కవులు ఏ రచనలు చేశారు ప్రముఖమైన అనేవి కూడా తెలుస్తాయి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో నాగానందం అలాగే ఆంధ్ర కథా సారీ సాగరం కూడా రావడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఆరులో అభిజ్ఞాన శాకుంతలం వచ్చింది ఇక్కడ చూడండి కందుకూరి రాశారు అలాగే అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇదే రచనను వచ్చేసి తెలుగులోకి వేద శాస్త్రి కూడా అనువదించడం జరిగింది ఇక పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రతాపరుద్రయం ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిలో ఉషా పరిణయం పదహారులో వచ్చేసి యుద్ధం పంతొమ్మిదిలో మాలవీ కాగ్నిమిత్రం ఇరవైలో ఉత్తర రామచరిత్ర ఇరవై ఒకటిలో వచ్చేసి రత్నావళి విక్రమోర్వశయం అయితే దీంట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటి చూడండి కాళిదాసు యొక్క అన్ని రచనలు కూడా దాదాపు అన్ని రచనలు వేదం శాస్త్రి అనువదించడం జరిగింది ఇలా ప్రశ్న అడగొచ్చు కాళిదాసు రచనలు అందరూ అనువదించిన వాళ్ళు ఎవరంటే వేదం వెంకటరాజ శాస్త్రి ఇక ఆర్డర్గా చూడండి ఒకసారి ఫస్ట్ మొట్టమొదట నాగానందం ఆ తర్వాత ఆంధ్ర కథా సరిసాగనం ఆ తర్వాత అభిజ్ఞాన శాకుంతలం తర్వాత ప్రతాపరుద్రయం తర్వాత వచ్చేసి ఉషా పరిణయం తర్వాత బొబ్బిలి యుద్ధం మాలవికాగ్నిమిత్రం తర్వాత ఉత్తర రామచరిత్ర రత్నాబలి విక్రమారోషయం వెంగత మ శాస్త్రికి సంబంధించి ఆ తర్వాత వచ్చేసి వావిలాల వాసుదేవ శాస్త్రి నాటకాలు రాశాడు ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో సీజర్ చరిత్ర ఎయిటీన్ ఎయిటీలో నందక రాజ్యం ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో ఉత్తర రామచరిత్ర ఎయిటీన్ నైంటీ వన్లో ఆంధ్ర రఘువంశం వృచ్చకటికం ఇక్కడ చూడండి వరుసగా చూస్తే సీజ చరిత్ర తర్వాత నందక రాజ్యం ఆ తర్వాత ఉత్తర రామచరిత్ర తర్వాత ఆంధ్ర రాఘ రఘువంశం వృచ్చకటికం ఇక ధర్మవరపు రామకృష్ణాచార్యులు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఆయన రచనలు చూస్తే ఎయిటీన్ నైన్టీ ఫోర్లో వచ్చేసి చిత్రనలీయం ఆ తర్వాత నైన్టీన్ జీరో త్రీలో వచ్చేసి ఒరితిని ఆ తర్వాత వచ్చేసి నైన్టీన్ ఫోర్టీన్లో వచ్చేసి పాదుకా పట్టాభిషేకం నైన్టీన్ ఎయిటీన్లో విషాద సారంగ ధర ఆ తర్వాత నైన్టీన్ ట్వంటీలో మోహిని రుక్ రుక్మాంగద ఇక్కడ చూడండి విషాద సారంగ ధర వచ్చేసి ఇంపార్టెంటు లాస్ట్లో వచ్చింది సీరియల్గా వచ్చేసి చిత్రనలీయం ఒరిదిని పాదుకా పట్టాభిషేకం విషాద సారంగ ధర ఆ తర్వాత రుక్మాంగధ చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో చిత్రణాలయం ఇవన్నీ ప్ర పురాతన ప్రాచీనకు సంబంధించి ఇతిహాసాలు ఒరి ఆ తర్వాత పాదకపాఠ్యక్షం సారంగ ధర వచ్చేసి సాంఘికానికి సంబంధించింది మోహిని రుక్మాంగధ వచ్చేసి పురాతనం ఇక్కడ సాంఘికంగా సంబంధించినటువంటి సారంగ ధర మాత్రం ఆధునిక కాలంలో నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్లో రావడం జరిగింది ఆ తర్వాత కోలాచలం లక్ష్మ శ్రీనివాసరావు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో వచ్చింది జన్మించాడు ఆయన రచనలు కనుక చూస్తే వీళ్ళ కవులది కూడా ఇదే ఆర్డర్లో ఉన్నది ఫస్టు వేదం కందుకూరి ఆ తర్వాత వేద ఆ తర్వాత వేదం వెంకటరాయ శాస్త్రి తర్వాత వచ్చేసి ఫిఫ్టీ త్రీలో అయిన తర్వాత వావిలాల వాసుదేవ శాస్త్రి తర్వాత ధర్మవరం కోలాచలం వేదం వెంకటరాయ శాస్త్రి ఇక్కడ చూడండి కోలాచలం శ్రీనివాసరావుది వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫైవ్లో సుఖమంజరి పరిణయం అని చెప్పేసి ఆ తర్వాత నైంటీ సిక్స్లో వచ్చేసి మదాలసాన్ వచ్చింది నైన్టీన్ జీరో సెవెన్లో వచ్చేసి సుల్తాన్ చాంది బీబీ అని రామరాజు పతనం అని చెప్పేసి రెండు రావ రచనలు వచ్చాయి నైన్టీన్ ఎయిటీన్లో అగస్య భారతం నైన్టీన్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి శిలాదిత్య ప్రతాక ప్రతాప్ అక్బరియం చంద్రగిరి అభ్యుదయం ఈ రచనలు రావడం జరిగింది కోలాచల శ్రీనివాసరావుది దీంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి మదాలస ఆ తర్వాత రామరాజు పతనం ప్రతాప్ అక్బ అక్బరియం ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి ప్రధానంగా మదాలస రామరాజ పతనం ప్రతాప్ అక్బరియం ఆ తర్వాత వడ్డాది సుబ్బారావుది వచ్చేసి అన్ని దాదాపు అన్ని ఇంపార్టెంట్ చూడండి అభిజ్ఞాన శాకుంతలం మూడో వ్యక్తి అనువదించింది అంతకుముందు చూడండి కందుకూరి వేదం వెంకటరాయ శాస్త్రి ఆ తర్వాత వచ్చేసి వడ్డాది సుబ్బారావు ఎయిటీన్ జీరో సెవెన్లో అభిజ్ఞాన శాకుంతలా రాశాడు ఇక్కడ చూడండి ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో మేఘ సందేశం ఎయిటీన్ నైన్లో విక్రమూర్వశీయం ఎయిటీన్ నైంటీ త్రీలో వేణి సంహారం ప్రభా ప్రబోధ చంద్రోదయం నైన్టీన్ జీరో సెవెన్లో అభిజ్ఞాన శాకుంతలం అన్నీ ఇంపార్టెంటే వరుసగా మేఘ సందేశం విక్రమోర్వశయ్యం వేణి సంహారం ప్రబోధ చంద్రోదయం అభిజ్ఞాన శాకుంతలం ఆ తర్వాత శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ఉన్నాడు ఎయిటీన్ సిక్స్టీలో జన్మించాడు ఇక్కడ చూడండి వేణి సంహారాన్ని ఇద్దరు రాశారు బొడ్డాలి సుబ్బారావు అలాగే శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ఇక్కడ నైన్టీన్ జీరో సెవెన్లో వేణి సంహారం రాశాడు ఆ తర్వాత బొబ్బిరి యుద్ధం నైన్టీన్ జీరో ఎయిట్లో రాయడం జరిగింది ఆ తర్వాత చూడండి పానుగంటి లక్ష్మీనరసింహం ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో ఈయన రచనలు నైన్టీన్ జీరో త్రీలో వచ్చేసి ప్రచండ చాణిక్యం అని చెప్పేసి నైన్టీన్ టెన్లో బుద్ధ బోధ సుధాని పాదుకా పట్టాభిషేకం దీంట్లో పాదుకా పట్టాభిషేకం గుర్తుపెట్టుకోవాల్సింది పాను పానుగంటి పాప అని గుర్తుపెట్టుకోండి పానుగంటి లక్ష్మీ నరసింహం ఇక్కడ చూడండి పాదుకా పట్టాభిషేకాన్ని ఇంకో కవి రాశాడు నాటకంగా ఎవరు ధర్మవరం రామకృష్ణాచార్యులు పాదుకా పట్టాభిషేకం పానుగంటి అలాగే ధర్మవరం ఇక చిల్పకమార్ది వచ్చేసి అన్ని ఇంపార్టెంట్ రచనలు ఉంటాయి ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో వరుసగా చూస్తే ఇక్కడ నవలలు ఒక సైడు తర్వాత వచ్చేసి నాటకాలు ఒక సైడ్ ఇచ్చాను మొట్టమొదటిగా నవలలు చూడండి నాటకాలు చూడండి ఎయిటీన్ ఎయిటీ నైన్లో గయోపాఖ్యానం శ్రీరామచనం నైంటీలో వచ్చేసి పారిజాత భవనం నైంటీ నైన్లో వచ్చేసి పారిత పార్వతీ పరిణయం నైన్టీన్ జీరో ఫైవ్లో వచ్చేసి ప్రసన్న యాదవం నైన్టీన్ ట్వంటీ సెవెన్లో వచ్చేసి ప్రహ్లాద చరిత్ర వీటిలో చూడండి గయోపాఖ్యానం గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఎయిటీన్ జీరో ఎయిటీన్ ఎయిటీ నైన్లో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో గయోపాఖ్యానం ఇంకా ఆ తర్వాత మిగతాది అవసరం లేదు ప్రసన్నరా యాదవం కూడా గుర్తుపెట్టుకోండి నైన్టీన్ జీరో ఫైవ్లో ఆ తర్వాత నవలలు చూడండి మొట్టమొదటి నవల రామచంద్ర విజయం ఎయిటీన్ నైంటీ ఫోర్లో పద్దెనిమిది వందల తొంభై నాలుగులో రామచంద్ర విజయం ఆ తర్వాత నైంటీ సిక్స్లో హేమలత ఆ తర్వాత సౌందర్య తిలక ఆ తర్వాత ఆ తర్వాత పంతొమ్మిది వందల ఆరులో సౌందర్య తిలక పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రాజారత్నం ఇరవైలో గణపతి ఇరవై ఒకటిలో కృష్ణవేణి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఆ మధ్యంలో వచ్చేసి మణిమాల ఆ తర్వాత వచ్చేసి ఇరవై ఏడులో వచ్చేసి ఇంకొక నవల ఉంది విష్ణు విష్ణువర్ధనుడు అనే నవల మొత్తంగా సీరియల్గా చూస్తే ఇంపార్టెంట్ వచ్చేసి రామచంద్ర విజయం హేమలత సౌందర్య తిలక ఆ తర్వాత గణపతి ఇవి సీరియల్గా ఈ నాలుగు సీరియల్ గుర్తుపెట్టుకోండి ఇంకా వచ్చేసి కాలకూరి నారాయణరావుది ఇది ఉన్నది పేపర్ కట్ అయింది కానీ ఈ రచనలు బట్టి గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పద్మవ్యూహం ఆ తర్వాత ఇరవై ఒకటిలో చింతామణి ఇరవై ఆరులో మధుసేవ ఈ మూడు ఇంపార్టెంటే పంతొమ్మిదిలో పద్మవ్యూహం ఇరవై ఒకటిలో చింతామణి ఇరవై ఆరులో మధుసేవ ఆ తర్వాత వచ్చేసి తిరుపతి అది వచ్చేసి ఉన్నది పంతొమ్మిది వందల పద్దె పంతొమ్మిది వందల ఎనిమిదిలో పాండవ విజయం ఏడులో వచ్చేసి పంతొమ్మిది వందల ఏడులో మృత్య ఎనిమిదిలో వచ్చేసి పాండవ విజయం వృద్ర రాక్షసం లెవెన్లో వచ్చేసి పాండవ ఉద్యోగం ఇక ఆ తర్వాత వచ్చేసి చిలకమర్ది ఇంతకుముందు చెప్పుకున్నాం ఇంకా వచ్చేసి రాయపూలు సుబ్బారావు గారిది పంతొమ్మిది వందల ఎనిమిదిలో లలిత తొలి తొల లలిత వచ్చేసి భావకవిత్వంలో తొలి రచన పంతొమ్మిది వందల తొమ్మిదిలో పంతొమ్మిది వందల పదిలో అనుమతి పన్నెండులో తృణకంకణం పద్నాలుగులో మూడు వచ్చాయి కష్టకమల తెగు తోట స్నేహలత పదహారులో ఆంధ్రావళి ఇరవై ఒకటిలో మధుకలశం ఇరవై ఐదులో వచ్చేసి జడకుచ్చులు నలభై ఏడులో వనమాల యాభై ఎనిమిదిలో కన్నపాటలు అరవై మూడులో మిశ్రమంజరి చివరిగా మిశ్రమంజరి ఉన్నది వరుసగా చూస్తే లలిత అనుమతి తృణకంకణం ఇవి మీరు కావాలంటే ఏదైనా కోడు కూడా పెట్టుకోవచ్చు మీరు లలితకు అనుమతి ఇచ్చాడు తృణకంకణానికి ఆ తర్వాత కష్టాల పాలయ్యింది తెలుగు తోట స్నేహలత అల్లుకున్నది ఆంధ్రావలిలో మధుకలశం జ మధుకలశం మధు మధువు తాగి జడకుచ్చులను పీకి వనమాలలో వేశాడు ఇట్లా కోడ్ ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం అది లలిత అనుమతి తృణకంకణం కష్టకమల తెలుగు తోట స్నేహలత ఆంధ్రావలి మధుకలశం మధుక మధుకలశం జడకుచ్చులు వనమాల కన్నపాటలు మిశ్రమంజరి మిశ్రమంజరి లాస్ట్ అన్నీ ఇంపార్టెంట్ రాయపురులువి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత దువ్వూరి రామిరెడ్డివి పంతొమ్మిది వందల ఏడులో పదిహేడులో వచ్చేసి నల్లజారమ్మ అగ్నిప్రవేశం పద్దెనిమిదిలో వనకుమారి పంతొమ్మిదిలో కృషి వలుడు జ ఇరవైలో జలదాంగన ఇరవై రెండులో యువక స్వప్నం ఇరవై మూడులో కడపటి వీడ్కోలు ఇరవై ఎనిమిదిలో పానశాల ముప్పై నాలుగులో గులిస్తాను ముప్పై ఏడులో వచ్చేసి మితార్థ శతకం నలభై రెండులో ఫలితకేశం కవి రవి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల పదిహేడులో నల్లజారమ్మ పద్దెనిమిదిలో వనకుమారి పంతొమ్మిదిలో వచ్చేసి కృషి ఒలుడు ఇరవై మూడులో కడపడి వీడుకోలు ఇరవై ఎనిమిదిలో పానశాల ఇవి ఇంపార్టెంట్ ఆ తర్వాత అడవిబాపు రాజువారిది వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై మూడులో జాబిలి వెలుగు ఇరవై నాలుగులో హిమబిందు ఇరవై ఆరులో గంగిరెద్దు ముప్పై నాలుగులో నారాయణరావు వరద గోదావరి ముప్పై తొమ్మిదిలో శశికళ నలభైలో ఎల్లోరా అజంత యాత్ర నలభై నాలుగులో కోనంగి నలభై నాలుగు తర్వాత నలభై ఐదులో తుఫాను నలభై ఆరులో గోనగన్నారెడ్డి నలభై ఏడులో ఏడులో నరుడు యాభై రెండులో జాజిమల్లి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ వచ్చేసి హిమ బిందు ఇరవై నాలుగు హిమబుంది పంతొమ్మిది వందల ఆ తర్వాత ముప్పై నాలుగులో పది సంవత్సరాల తర్వాత నారాయణరావుది ఆ తర్వాత ముప్పై తొమ్మిదిలో శశికళ ఈ నలభై నాలుగులో వచ్చేసి పంతొమ్మిది నలభై నాలుగులో కోనంగి ఆ తర్వాత నలభై ఐదులో తుఫాను నలభై ఆరులో వచ్చేసి గోనగన్నారెడ్డి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆ తర్వాత నవలలు అన్నీ కూడా ఇంపార్టెంట్ సీరియల్గా అడిగే అవకాశం ఉంది కాబట్టి చూడండి ఇరవై ఒకటిలో తొలి నవల శశిరేఖ ఇరవై రెండులో చిత్రాంగి ఆ తర్వాత ఇరవై మూడులో దైవం ఇచ్చిన భార్య ఇరవై నాలుగులో అమీనా ఇరవై ఎనిమిదిలో మైదానం వివాహం ఈ ముప్పై ఏడులో వచ్చేసి బ్రాహ్మణీకం ఆ తర్వాత వచ్చేసి ముప్పై తొమ్మిదిలో అరుణ కాబట్టి సీరియల్గా శశిరేఖ చిత్రాంగి ఇంకా దైవమిచ్చిన భార్య అమీన మైదానం వివాహం బ్రాహ్మణీకం అరుణ ఇక కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇక సీరియల్గా అడుగుకున్నా కానీ ఒక్కొక్కసారి ఈ రచనలను కూడా ఇయర్ అడుగుతున్నారు వీలైతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి తప్పదు గుర్తుపెట్టుకోవాలి జేఆర్ఎఫ్ కావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిందే నెట్టు కావాలన్నా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కన్నీరు వచ్చింది తర్వాత ఇరవై ఐదులో వచ్చేసి కృష్ణపక్షం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఊర్వశి ఊర్వశి ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఊర్వశి కృష్ణపక్షం ప ఇరవై ఐదు ఈ రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి విశ్వనాథ సత్యనారాయణ వారి నవలలు కనుక చూస్తే విశ్వనాథ సత్యనారాయణ ఎయిటీన్ నైంటీ ఫైవ్లో పంతొమ్మిది వందల పదిహేడులో ఆంధ్ర పౌరుషం పంతొమ్మిదిలో ఆంధ్ర ప్రశస్తి ఇరవై నాలుగులో వచ్చేసి అనార్కలి ఇరవై ఐదులో వచ్చేసి కిన్నరసాని కో కోకిలమ్మ పెళ్ళి అలాగే ఏకవీర ఈ ముప్పై రెండులో వచ్చేసి చెలియాలికట్టి వరలక్ష్మి త్రిశతి ముప్పై నాలుగులో రామాయణ కల్పవృక్షం ముప్పై ఐదులో మాబాబు ముప్పై ఏడులో త్రిశూలం నాటకం ముప్పై తొమ్మిదిలో వెయ్యి పడగలు నలభై మూడులో స్వర్గానికి నిచ్చనులు నలభై ఐదులో వీరమల్లుడు నలభై ఏడులో ధర్మచక్రం నలభై ఎనిమిదిలో బద్దనసేనాని అరవై నాలుగులో ఆరు నదులు మొత్తంగా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినవి వచ్చేసి ఆంధ్రప్రశస్తి అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆ తర్వాత వచ్చేసి ఇరవై ఐదులో వచ్చేసి చూడండి కిన్నరసానిధి కోకిలమ్మ పెళ్లి ఏకవీర ఇరవై ఐదులో ఆ తర్వాత ముప్పై రెండులో చెలియాలి కట్టని ముప్పై నాలుగులో రామాయణ కల్పవృక్షాన్ని ఇంకా ముప్పై ఏడులో త్రిశూల నాటకాన్ని ఆ తర్వాత నలభై ఎనిమిది త్రిశూలం ముప్పై తొమ్మిదిలో వెయ్యి పడగలు నలభై ఎనిమిదిలో బద్దన సేనాని అరవై నాలుగులో ఆరు నదులు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఐదులో విశ్వనాథ్ సత్యనారాయణ ఆ తర్వాత వచ్చేసి గుర్రంజాశివ గారి నవలలు చూద్దాం రచనలు చూద్దాం గుర్రంజాశివ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవైలో దావీదు చరిత్ర అని ఇరవై ఒకటిలో చిదానంద ప్రభాతం అని ఇరవై మూడులో రుక్మిణి కళ్యాణం ముప్పై రెండులో వచ్చేసి మూడు రచనలు ఉన్నాయి నాగార్జున సాగర్ స్వప్నకథ ఫిరదోసి నలభైలో వచ్చేసి తెరచాటు అని నలభై ఒకటిలో గబ్బిలం ముంతాజ్ మహల్ నలభై మూడులో కాందీశకుడు నలభై ఎనిమిదిలో నేతాజీ బాపూజీ నలభై తొమ్మిదిలో స్వయంవరం అరవై మూడులో ముసాఫర్లు చూ చూడండి చివరిలో అరవై మూడులో ముసాఫర్లు ఉంది వీటిలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ వచ్చేసి ఇంపార్టెంట్గా వచ్చేసి ముప్పై రెండులో ఫిరదోసి అనేది ఇంపార్టెంట్ నాగార్జునసాగర్ ఫిరదోసి మూడు ఇంపార్టెంట్ స్వప్న కథ కూడా నలభైలో నలభై ఒకటిలో గబ్బిలం ఇంపార్టెంట్ గబ్బిలం ముంతాజ్ మహల్ నలభై మూడులో కాందీశకుడు ఆ తర్వాత వచ్చేసి అరవై మూడులో ముసాఫర్లు ఈ మూడు ఇంప ఇవి ఇంపార్టెంట్ అంటే మిగతావి కూడా వీలైతే గుర్తుపెట్టుకోండి ఇవి వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత అబ్బూరి రామకృష్ణ వారిది ఎయిటీన్ నైంటీ సిక్స్లో దీంట్లో పంతొమ్మిది వందల పద్నాలుగులో జలాంజలి పదిహేనులో మల్లికాంబ పద్దెనిమిదిలో ఊహాగానం ఇరవై మూడులో సుందరి ఇరవై నాలుగులో వచ్చేసి మందార శిశువు ఇరవై ఐదులో ఎర్ర గన్నేరు అరవై రెండులో రవీంద్రుని నాటకాలు అనువాదాలు అరవై ఆరులో సన్నుతులు సన్నుతాలు అని చెప్పేసి ఒక రచన దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల పద్నాలుగులో జలాంజలి పదిహేనులో మల్లికాంబ పద్దెనిమిదిలో ఊహాగానం ఇరవై మూడులో నది సుందరి ఈ నాలుగు ఇంపార్టెంట్ ఆ తర్వాత వచ్చేసి నాయని సుబ్బారావు గారిది వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఈయన జన్మించిన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఈయన రచనలు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సౌభద్రుని ప్రణయయాత్ర ముప్పై తొమ్మిదిలో మాతృగీతాలు యాభై నాలుగులో నిధి ద్వీపం అరవై నాలుగులో విషాద వాసుదేవం అరవై ఆరులో భాగ్యనగర కోకిల డెబ్బైలో విషాదమోహనం డెబ్భై మూడులో జన్మభూమి వీటిలో గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చేసి సౌభద్రుని ప్రణయాత్ర ఇది ముప్పై తొమ్మిదిలో వచ్చేసి మాతృగీతాలు ఈ రచన అరవై నాలుగులో విషాద వాసు వాసుదేవం విషాద వాసుదేవం డెబ్బైలో వచ్చేసి విషాదమోహనం ఇవి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత తుమ్మల సీతారామమూర్తి గారి వచ్చేసి పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించాడు ఈయన రచనలు కనుక చూస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రామశతకం ఇరవై ఒకటిలో గాంధీ త తారావళి ఇరవై ఎనిమిదిలో ఆత్మార్పణం ముప్పై ఎనిమిదిలో రాష్ట్రగానం నలభైలో ధర్మజ్యోతి నలభై మూడులో పరిగి పంట యాభై నాలుగులో ఉదయగానం యాభై ఐదులో శబల యాభై ఆరులో తెనుగునీతి అరవై మూడులో నేను అరవై నాలుగులో పైరు పంట అరవై ఏడులో సమదర్శి వీటిలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆత్మార్పణం ముప్పై ఎనిమిదిలో పది సంవత్సరాల తర్వాత రాష్ట్రగానం ఆ తర్వాత వచ్చేసి రాష్ట్రగానం యాభై నాలుగులో ఉదయగానం అని చెప్పేసి ఈ మూడు రచనలు వెరీ ఇంపార్టెంట్ ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి కొడవగంటి కుటుంబరావు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈయన చెలంలాగానే వచ్చేసి నవలలు చెలంగానే స్త్రీవాద నవలను రాయడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే కొంత అశ్లీల నవలలు రాశాడు అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి వీరి రచనలు కనుక చూస్తే పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చేసి ముప్పై నాలుగులో సుస్వాగతం అని చెప్పేసి రచన నలభై మూడులో వచ్చేసి అరుణోదయం అని చెప్పేసి రచన నలభై మూడులోనే మారుపేర్లు అనే కథా సంపుటి కథా సంపుటి నలభై ఐదులో వచ్చేసి రాజుగారి తలనొప్పి అని చెప్పేసి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు నొప్పులు వస్తుందేమో తప్పదు గుర్తుపెట్టుకోవాలి ఇక నలభై ఆరులో వచ్చేసి చదువు యాభై రెండులో వచ్చేసి గడ్డు రోజులు యాభై ఐదులో వచ్చేసి కామిని కామిని హృదయం అని చెప్పేసి కథల సంపుటి కొడవగంట కుటుంబరావుది యాభై తొమ్మిదిలో వచ్చేసి దిబ్బరాజ్యం అని చెప్పేసి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రేమించిన మనిషి కులం లేని పిల్ల జీవితం చెదరిన మనుషులు అనే నవలను అరవై ఆరులో వచ్చేసి అనామిక వీటిలో గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై మూడులో అరుణోదయం అనేది నవల పంతొమ్మిది వందల నలభై ఆరులో చదువు అనే నవల ఆ తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చేసి చెదరైన మనుషులు ఈ మూడింటిని వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత త్రిపురనేని రామస్వామి నైన్టీన్ టెన్లో జన్మించాడు ఈ నైన్టీన్ టెన్లోనే శ్రీశ్రీ కూడా జన్మించాడు త్రిపుర్ రామస్వామి వచ్చేసి ఇంపార్టెంట్ ఇది అసమర్థుని జీవియాత్ర నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వచ్చింది అంటే స్వాతంత్రానికి ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ బుచ్చిబాబుది ఇంపార్టెంట్ ఇది చివరకు మిగిలేది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చింది ఇవన్నీ మనోవైజ్ఞానిక నవలలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక శ్రీశ్రీ రచనలు కనుక చూస్తే పంతొమ్మిది వందల పదిలో జన్మించిన వీరు అన్ని ఇక్కడ ఉన్నాయన్నీ ఇంపార్టెంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ప్రభవ ఇరవై తొమ్మిదిలో సుప్తాస్తికలు ముప్పై నాలుగులో మహాప్రస్థానం అరవై ఆరులో ఖడ్గ సృష్టి ఎనభై ఒకటిలో సీప్రాలి అంటే ఫస్ట్ ప్రభవ సుప్తాస్తికలు మహాప్రస్థానం ఖడ్గ సృష్టి సిప్రాలి ఆ తర్వాత చూడండి విద్వాన్ విషయం వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విరికన్య నలభై రెండులో రాతలు గీతలు యాభై ఆరులో పెన్నేటి పాట ఆ తర్వాత వచ్చేసి డార్విన్ అనే రచన వచ్చింది వీటిలో ఇంపార్టెంట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో పెన్నేటి పాట ఇది గుర్తుపెట్టుకోండి యాభై ఆరు తిలక్ గారి రచనలు చూస్తే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చేసి ప్రభాతం సంధ్య అని చెప్పేసి రచన నలభై ఒకటిలో వచ్చేసి సుప్తశిల అని చెప్పేసి రచన పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చేసి శిఖారోహణ పంతొమ్మిది వందల అరవై ఏడులో తిలక్ కథలు అరవై ఎనిమిదిలో వచ్చేసి అమృతం కురిసిన రాత్రి వీటిలో గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చేసి తిలక్ కథలు అరవై ఎనిమిదిలో అమృతం కురిసిన రాత్రి అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తిలక్ జన్మించడం జరిగింది ఆరు వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించిన ఆరుద్ర రచనలు చూస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చేసి తోమైవాహం అలాగే గాయాలు గేయాలు అరవైలో సినీ వాలి అరవై నాలుగులో కూలనమ్మ పదాలు అరవై ఐదులో సమగ్రాంధ్ర సాహిత్యం అరవై ఎనిమిదిలో వెన్నెల వేసవి తమిళ నుంచి అనువాదం ఇది డెబ్బై మూడులో రాధారి బంగ్లా నాటకం వేదన కలశం నాటకం ఆ తర్వాత వచ్చేసి డెబ్బై నాలుగులో వేమన్న వేదం అని చెప్పేసి రచనలు వీటిలో గుర్తుపెట్టుకోవాల్సిన దాదాపు అన్ని ఇంపార్టెంట్ పంతొమ్మిది నలభై ఎనిమిదిలో త్వమ వివాహాన్ని గుర్తుపెట్టుకోండి అరవైలో సినీ వాల వాలిని అరవై నాలుగులో కూననమ్మ పదాలను అరవై ఐదులో సమగ్రాంధ్ర సాహిత్యాన్ని ఇంకా వచ్చేసి డెబ్బై నాలుగులో వచ్చేసి పది సంవత్సరాల తర్వాత అరవై ఐదు తర్వాత తర్వాత పది సంవత్సరాల తర్వాత వచ్చేసి వేమన్న వేదాన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇక దాశరాధి రచనలు కనుక చూస్తే అన్ని ఇంపార్టెంట్ ఇది పంతొమ్మిది నలభై ఎనిమిదిలో వచ్చేసి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అగ్నిదార పునర్వం నలభై తొమ్మిదిలో రుద్రవీణ యాభై ఐదులో మధు మహాంద్రోదయం యాభై తొమ్మిదిలో వచ్చేసి యాభై తొమ్మిదిలో వచ్చేసి నవమి అరవై ఒకటిలో గలీబ్ గీతాలు అరవై రెండులో దాశరథి శతకం ఇక్కడ చూడండి వీటిలో వచ్చేసి అన్ని ఇంపార్టెంటే మొట్టమొదట అగ్నిధార తొలి రచన అగ్నిధార పునర్నవం రుద్రవీణ మహోంద్రోదయం నవమి గలీబ్ గీతాలు దాశరథి శతకం ఆర్డర్లో ఆ తర్వాత వచ్చేసి రాగురి భరద్వాజ వారి రచనలు కనుక చూస్తే పాకుడు రాళ్ళు ఇంపార్టెంట్ ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చింది ఇది దీనికే కదా అవార్డు వచ్చింది జ్ఞానపీఠ అవార్డు ఆ తర్వాత మునిమాణిక్యం నరసింహారావు వచ్చేసి ఇది వీరి ఇంపార్టెంట్ కాంతం కథలు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వచ్చాయి ఆ తర్వాత వచ్చేసి పింగలి కాటూరి కవులు ఎయిటీన్ నైంటీ ఫోర్లో జన్మించిన పింగలి కాటూరి కవులు పంతొమ్మిది వందల ముప్పై రెండులో తొలకరి సౌందర్య నందనం పంతొమ్మిది నలభై నాలుగులో పౌలశ హృదయం అని చెప్పేసి పౌలశ్యుడు అంటే రావణాసురుడు పులస్యుడు పులస్సుని మనవడు కాబట్టి పౌలశ్య హృదయం పంతొమ్మిది వందల నలభై నాలుగులో రాయడం జరిగింది పింగలి కాటూరి అది ఈ రెండు ఇంపార్టెంటే ఆలూరి బైరాగిది వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చేసి నూతిలో కప్ నూతిలో గొంతుకలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో చీకటి నీడలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పాప పోయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే వచ్చేసి దివ్య భవనం వీటిలో ఇంపార్టెంట్గా వచ్చేసి కేవలం ఒక్కటే యాభై ఐదులో నూతిలో గొంతుకోలు ఇది గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక ఇంపార్టెంట్గా నా గొడవ కాళోజీ వారిది వచ్చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో నాగు నా గొడవ రావడం జరిగింది అనిశెట్టి వారిది అగ్నివీణ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రావడం జరిగింది ఇది అండి ఇవి ఆధునిక కవులకు సంబంధించి ఇంకా కొంచెం ఆధునిక కవులకు సంబంధించి ఇంకా మరింత వివరాలు ఆర్డర్ వరుస క్రమాన్ని కనుక తెలుసుకోవాలంటే మరొక వీడియోలో కోసం వెయిట్ చేయండి అంతవరకు వచ్చేసి ప్రాక్టీస్ చేయండి అలాగే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు స్వస్తి